అరే సుత్కా హాయ్ హాయ్ మాను ఎలా ఉన్నా బాగున్నావా బాగున్నా నువ్వెలా ఉన్నా బాగున్నా ఎక్కడికి వెళ్తున్నావు నేను పెళ్ళి దగ్గరికి వెళ్తున్నాను నువ్వెక్కడికి వెళ్తున్నావు నేను వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే ఆ పిరమిడ్ ఉంది వెళ్దామా ఓ వెళ్దాం చెప్పడం మర్చిపోయా ఏంటది పిరమిడ్ అంటే ఏంటి పిరమిడ్ అంటే పిరమిడ్లో కూర్చొని మనం మెడిటేషన్ చేస్తాం ఇప్పుడు మనకు ఏ జబ్బులు వచ్చినా మెడిటేషన్ చేస్తే తగ్గిపోతుంది రా వెళ్దాం ఓకే వెళ్దాం పా ఇదే మా మదర్ పిరమిడ్ ఆగు ఆగు చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు చెప్పులు ఊపిరి మెల్లిగా తీసుకోవాలి శ్వాస మీద ధ్యాస శ్వాసని గమనిద్దాం మన ఆలోచనలన్నీ కట్ చేసుకుంటూ మనం ధ్యానంలోకి వెళ్దాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే మంత్రాల కాదు శ్లోకాల కాదు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పూజ కాదు శ్వాసని గమనిద్దాం ధ్యానం అంటే పూజ కాదు మతం కాదు కులం కాదు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మనము ఈ కరోనా భయంలో మనం ఎంతో మంది ఎన్నో భయాలతో ఉన్నారు మనం ఆ టైంలో మనకి తెలియజేశారు బ్రహ్మశిక్త మహి పతీజి గారు ఆయన చాలా పెద్ద యోగి గురు మనం కూడా అలాంటి గురువు కావాలనుకుంటే ఎంతోసేపు ధ్యానం చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఉంటే మనకి ఎన్నో లాభాలు శాకాహారం తింటూ మాంసాహారాన్ని వదిలేస్తూ ఉంటే మనకి ఎన్నో రోగాలు తగ్గుతాయి కాబట్టి మనము ఎల్లప్పుడూ శాకాహారం తీసుకుంటూ దాంతోపాటు ధ్యానం చేస్తూ మన జీవితమే మారిపోతుంది కాబట్టి మనం చక్కగా ధ్యానం చేద్దాం మీ అరచేతులు కళ్ళ పైన పెట్టుకోండి 5 4 3 2 1 0 claps బాగున్నారా నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను ఏం
చేయలేదు లాక్డౌన్ టైంలో చాలా మెంటల్ వచ్చేసింది. అవునా? సరే రండి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. ట్రిప్ ఇక్కడ ఇస్తుందా? తీసేసి రండి కూర్చుందాం. ఈ మాస్క్ తీయండి. ఇంకా ఏంటి మాస్క్ ఏంటి విశాల్? ఇంకా ఏం లేదు. లాక్డౌన్ టైంలో ఏం చేస్తున్నారు? అందుకే వచ్చా. అవునా? అదే ధ్యానం చేస్తే చాలా ఇందాకే పెళ్ళి ఎంతో ఎంత బాగుందో తెలుసా. ఆ ధ్యానం చేస్తూ ఉంటే ఎంతో వైబ్రేషన్స్ ఎంత శక్తి వస్తుంది. శక్తి అంటే ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. అది తెలుసా మీకు? తెలుసు, నాకు తెలుసు. నాకు బాగా చెప్పింది. నేను ఉన్నవే కదా రోజు చెప్తావు. రోజు కాలేజ్ టైంలో చెప్పాను కదా, స్కూల్ టైంలో. నాకు వచ్చి మాను చెప్పింది. అవునా? ఎప్పుడు చెప్పింది మాన్విత? ఇందాకే నడుస్తూ వస్తుందా ఉంటే కలిసింది. అవునా? ఎంతో మంచి తెలుసా ధ్యానం. మన రోగాలన్నీ తగ్గించేస్తుంది. క్యాన్సర్ నుంచి ఎన్నో రోగాలను తగ్గిస్తుంది. ఎంతో ప్రకృతిలో కూర్చొని ధ్యానం చేస్తే ఎంతో బాగుంటుంది. అలాగే శాకాహారం తింటూ ఉంటే ఈ రోగాలు రావంటున్నారు కదా. చాలామంది చెప్తున్నారు నాన్ వెజ్ తింటే కరోనా రాదు, కరోనా రాదు అంటున్నారు. అది నిజం కాదురా. అంటే మనము వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎంతోమంది చెప్తున్నారు నాన్ వెజ్ తింటే కరోనా రాదు, కరోనా రాదు అని లక్షల మంది చెప్తూ ఉంటారు. కానీ మన తింటేనే వస్తుంది. మన లాంటి ధ్యానులు శాకాహారం తింటే, కూరగాయలు భోజనం తింటే, ఎంతో ఎదురులో తింటూ ఉంటే ఎంతో బాగుంటుంది. చాలా మంచిగా ఉంటుందిరా. సరే అటు వెళ్తాను. మొన్న ఆపేసింది. అవునా? చాలా గ్రేట్. థ్యాంక్ యూ. సరే బాయ్. బాయ్. సరే మీరు వెళ్తారా? వెళ్తాం. ఒకసారి బాయ్. హిరే మామిత నీ మాస్క్ నాది కాదు. ఫస్ట్ మంచి ఫస్ట్. సరే మాన్విత, బాయ్. మాన్విత బాయ్. బాయ్. నెక్స్ట్ టైం కలుస్తాం. నెక్స్ట్ టైం రండి. ఖచ్చితంగా నువ్వు రావాలి. ఖచ్చితంగా వస్తాను. బాయ్.